రాష్ట్రంలో వార్తలు అనేటటువంటిది తెలుగుదేశం అనుకూల పత్రికలు తెలుగుదేశం కోణంలో, వైసీపీ అనుకూల మీడియా వైసీపీ కోణంలో, ఇంతే తప్పించి న్యూట్రల్ న్యూస్ చచ్చిపోతున్నటువంటి దశలో వస్తున్న వార్తలే జోక్గా కామెడీగా మారిపోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొన్న గత మూడు నాలుగు రోజులు గుర్తుందా లేదా, గత వారం 10 రోజుల నుంచి జగన్ లండన్ వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే, అతను వాస్తవంగా లండన్ టూర్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడంటే ఇక్కడ వరదలు ఉన్నటువంటి సందర్భంలో వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి. అయితే అదే జగన్మోహన్ రెడ్డిని ఏం కోణం తీసుకొచ్చారు అట్లా వెళ్ళకపోవడానికి, ఫస్ట్ ఏమో నువ్వు మళ్ళీ లండన్ పోతావు కదరా అని హైలైట్ చేశారు. తను లండన్ది క్యాన్సిల్ చేసుకున్నాక పాస్పోర్ట్ ఆగిపోయింది అందువలన అని రాసుకొచ్చారు. ఆ తర్వాత పాస్పోర్టు ఏడాదికే పర్మిషన్ ఇచ్చింది, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి అందుకోసం ఆగిపోయాడని రాశారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని తెలుసు, కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమవుతుంది అన్నటువంటి ధోరణి. ఏడాది ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి రావచ్చు కదా, మిగతాది కోర్టులో చూసుకుంటారు, కింద లాయర్ చూసుకుంటారు, జగనెళ్ళి కోర్టులో నుంచి ఉంటాడే దానికి. హైకోర్టు ఈలోపు 5 సంవత్సరాలకి ఇవ్వమని చెప్పేసి హైకోర్టు గతంలోనే ఆదేశం ఇచ్చింది, లోకల్ కోర్టు ఏడాదికి అన్న దాన్ని తోసిపుచ్చి మళ్ళీ 5 ఏళ్ళకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎనఫ్, ఇక అక్కడితో అయిపోయింది. కానీ దాన్ని ఎలా రాసుకొచ్చారు, జగన్ని అలా ప్రశ్నించింది ఇలా ప్రశ్నించింది అని చెప్పి. ఈ కేసులలో నిందితులుగా ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్ సమస్య అన్నది కామన్ అన్నటువంటిది. ఇవాళ మరొక వైపున ఎవరైతే రవీంద్ర కొల్లు రవీంద్ర మంత్రి, ఆయన మీద గతంలో మర్డర్ కేసుతో పాటుగా కొన్ని కుంభకోణాల కేసులు పెట్టడం జరిగింది జగన్ అయ్యా, ఆ సందర్భంగా పాస్పోర్ట్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళాలి, పాస్పోర్ట్ కావాలి. ఇలా పాస్పోర్ట్ కావాలని ఆయన కోర్టులో వాదించారు. కోర్టులో గతంలో ఇట్లాగ కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆపకూడదని గతంలో సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను ఉటంకించారు అనే ఒక సమాచారం మాత్రమే రాశారు. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ స్టోరీ లేదు. అంటే ఒక వార్తని వార్తలాగా కాకుండా ప్రతి వార్తని వక్రీకరించి ప్రతి దాంట్లో ఒక శత్రుత్వాన్ని ఒక నెగిటివిటీని పెంచి పోషించేటటువంటిది, మనకు కావాల్సిన వాళ్ళైతే దాన్ని కాపు కాస్తూ, మనకి వద్దన్నోళ్ళు అయితే కనుక దారుణాతి దారుణంగా టార్గెట్ చేస్తూ అడ్డదిడ్డమైన వక్రీకరణలతో రాసుకొచ్చేటటువంటి జర్నలిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగు ప్రజలకి అతిపెద్ద శాపం.